జీవీఎంసీలోని కొంతమంది కార్పొరేటర్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని సిఐటియు ఆరోపిస్తోంది. 482 ఖాళీల్లో ఇప్పటి వరకు పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికుల కుటుంబ సభ్యుల పిల్లలను ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే రిలే దీక్షలు ప్రారంభించారు. విశాఖ నగరంలోని గాంధీ విగ్రహం వద్ద దీక్షా కార్యక్రమాలు జరుగుతున్నాయి. జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ లో జరుగుతున్న అక్రమాలు ఏమిటి అనే దానిపై మాస్టర్ కీ ఛానల్ ప్రత్యేక కథనంలో చూద్దాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కొంతమంది అమ్ముకుంటున్నారని చెప్పేసి సిఐటియు ప్రధానంగా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఇటీవల రిటైర్ అయినా సరే అలాగే వాళ్ళు కుటుంబ అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైనా మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ వీళ్ళ యొక్క ఆందోళనలు మరింత ఉధృతం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ యొక్క కార్మిక నాయకులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వాళ్ళ డిమాండ్స్ ఏంటో, వాళ్ళు ఇప్పుడు ప్రధానంగా ఏం కోరుతున్నారో ఇప్పుడు వాళ్ళ ద్వారా తెలుసుకుందాం. మీరు చెప్పండి, అసలు మీ డిమాండ్ ఏంటి, అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? ఈరోజు జీవీఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో ఏదైతే ఉందో 482 పోస్టులు ఖాళీలు ఏర్పడ్డాయి. ఆ ఖాళీలు ఏ రకంగా ఏర్పడ్డాయంటే చనిపోయిన 60 సంవత్సరాలు దాటినా అలాగే లాంగ్ ఆబ్సెంట్స్ అయినా ఈ పోస్టులు అన్నీ కూడా 482 ఖాళీలు. ఎంతవరకు జీవీఎంసీలో పారిశుద్ధ్య విభాగంలో ఏదైతే ఉందో 750 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ కౌన్సిల్లో తీర్మానం కూడా చేయడం జరిగింది. 2009లో అడ్డా కమిటీ కూడా తీర్మానం చేయడం జరిగింది. ఆ రకంగా ఇంతవరకు ఈ కుటుంబ సభ్యులతోనే ఉపాధి కల్పిస్తూ ఒక పద్ధతి ఉండేది. ఈరోజు దానికి విరుద్ధంగా 482 పోస్టుల్లో కార్మికులకు ఇవ్వకుండా కొత్త కార్మికులని 300 మందిని జాయిన్ చేసుకోవడం జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, అంటే కార్మికుల వారసులకు ఉపాధి కల్పించాలని చెప్పేసి 482లో మేము ఆల్రెడీగా 320 అప్లికేషన్లు పెట్టుకోవడం జరిగింది. ఆ అప్లికేషన్లు స్క్రూటినీ కూడా చేశారు, ఆ నిర్ధారణ కూడా చేయడం జరిగింది. కానీ చేసి ఈరోజు 3 సంవత్సరాలు కూడా ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ఏమైనా అడిగితే మీరు కొడుకులకి కూతుర్లకి ఇస్తాం తప్ప మనవడికి మనవరాలకి ఇవ్వని చెప్పి రకరకాల కండిషన్లు పెడుతున్నారు. మరి ఏ రకంగా ఈ 300 మంది కార్మికులను ఏ కండిషన్ లేకుండా ఏ రకంగా మీరు జాయిన్ చేసుకున్నారని చెప్పేసి మేము కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ఈరోజు వీళ్ళ నిరాహార దీక్షలతో ఆగం. నిన్న చేయడం జరిగింది, అలాగే ఈరోజు 2వ రోజు చేయడం జరిగింది. రేపు కూడా ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా 482 పోస్టుల్లో డెత్ పోస్టులు కానీ 60+లు కానీ అలాగే లాంగ్ ఆబ్సెంట్లు కానీ మా కార్మికులు వారసులుగా ఇవ్వకపోతే రేపు మొత్తం మున్సిపల్ కార్మికులందరూ కూడా వాటర్ సప్లై ఖాళీలు కూడా ఏర్పడు వాటర్ సప్లైలో కూడా ఖాళీలు ఉన్నాయి. అలాగే యూజీడి సెక్షన్లో కూడా ఖాళీలు ఉన్నాయి. జీవీఎంసీలో ఏదైతే ఉందో ఆ ఖాళీలన్నీ వాళ్ళ వారసులతో ఉపాధి ఇవ్వించి ఫిల్ చేయాలి తప్ప కొత్త కార్మికులు తీసుకొస్తే మేము ఊరుకునేది లేదని చెప్పేసి మేము కొత్తగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడ్ల రేపు 10వ తేదీన మొత్తం మున్సిపల్ కార్మికులందరూ సమ్మెకు సిద్ధమవుతున్నారని చెప్పేసి మేము కమిషనర్ గారికి హెచ్చరిస్తా ఉన్నాం. సో ప్రధానంగా జీవీఎంసీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి, అసలు ఏం జరుగుతుంది? ఇప్పటి వరకు ఎవరైతే నిజంగా పనులు చేస్తూ ఉన్నారో పని చేసిన వాళ్ళ తాలూకు బిడ్డలు తప్పనిసరిగా పనులు చేసుకునేవారు. అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా వేసుకున్నారు, ఇతను వచ్చిన తర్వాత కూడా ఒక 70-80 మంది వేసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వాళ్ళందరినీ కూడా నిబంధనలు చేసి 300 మందిని కొత్తలు తీసుకొచ్చి వీరు 3 నెలలకు మాత్రమే టెండర్ చెప్తూ ఉన్నారు. మేమేమంటున్నామంటే ఏమంటే ఇక్కడ ఇదే జీవీఎంసీలో దగ్గర 10-15 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉంటే వాళ్ళ ఆరోగ్యాలను కూడా పనంగా పెట్టి విశాఖ నగరానికి మొత్తం కూడా శుభ్రం చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసి ఈరోజు బయటలోకి ఇచ్చుకోవడం అనేది సమంజసమైన 60 సంవత్సరాలు ఎక్కడైనా పనిచేసి ఉంటే, అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఏదైనా కంపెనీలో పనిచేసి ఉంటే వాళ్ళు రిటైర్మెంట్ బెనిఫిట్ ఇచ్చి నిజంగా దింపేసి ఉండేవారు. కానీ ఇప్పుడు మేము కూడా ఏమంటున్నామంటే మీరు ఇచ్చినట్టయితే ఆ పిల్లలకు ఉపాధులు ఇవ్వండి. ఉపాధి ఇవ్వలేదు అనుకోండి, ప్రతి ఒక్క కార్మికుడు కూడా 10 లక్షల రూపాయలు బెనిఫిట్ ఇవ్వండి. మీరు ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసేసి వేరొకరు వేసుకుంటారు, ఏం చేసి తీసుకోండి. కానీ మీరు అది ఇవ్వకుండా ఇది ఇవ్వకుండా మీరు ఇలా తారతమ్యం చేయడం అనేది కరెక్ట్ అయింది కాదు. కాబట్టి ఇప్పటికైనా సరే మాత్రం వెంటనే ఎవరైతే ఈ యొక్క జీవీఎంసీలో పనిచేస్తూ 20 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా పనిచేస్తూ చనిపోయారో, ఎవరైతే 60 సంవత్సరాలు దిగిపోయారో, లాంగ్ ఆబ్సెంట్ అనే పేరుతో నిరుపేదలు చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకి తప్పనిసరిగా ఇవ్వాలి. లేని ఎడలు మాత్రం మరో పోరాటానికి విశాఖపట్నంలో కార్మికులందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు. అంతవరకు తెచ్చుకోకూడదని చెప్పేసి మేము ఈరోజు సిఐటి యూనిట్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా అవుట్ సోర్సింగ్లో ఇప్పుడు ఉన్నటువంటి ఉద్యోగులు ఎంతోమంది ఉన్నారు, అయితే వాళ్ళు చాలామంది ఇప్పటికే రిటైర్ అయిపోయారు, కొంతమంది మధ్యలోనే చనిపోయారు. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని చెప్పేసి ఎప్పటి నుంచి డిమాండ్ అయితే ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం పాలక మండలి వచ్చిన తర్వాత ఈ యొక్క పోస్టులు మరో కొంతమందికి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సార్ అసలు ఈ అమ్ముకోవడం అన్నది ఈ ఆరోపణలు ఏ విధంగా వచ్చింది, అసలు ఇది ఏం జరుగుతుంది జీవీఎంసీ? అసలు జీవీఎంసీ అంటేనే అవినీతి కోపంలో ఉన్నటువంటిది. ఇటు అధికారులు కానీ యూనియన్ నాయకులుగా కార్మిక నాయకులు అని పేరు చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా అమ్ముకోవడం అన్నది ఆనవాయితీ ఉంది జీవీఎంసీలో. కానీ సిఐటి ఇక్కడ 2006లో యూనియన్గా ఏర్పాటు చేసిన తర్వాత ఈ దళితులైనటువంటి కార్మికులను మోసం చేయడం, దోపిడీ చేయడం ఇది దుర్మార్గము, నెత్తురు కూడు తిన్నట్టే
కాబట్టి ఆ దోపిడీ పోవాలని చెప్పసన సిఐటియు నేనగా మేము అనేక పోరాటాలు చేసిన సందర్భంగా ఈ టెండర్లు గాని ప్యాకేజీలు గాని రద్దు చేయించాం రద్దు చేయించి ఈ రోజు దోపిడీ లేకుండా చేసినా సరే ఇంకా దొడ్డిదారులు దీని వ్యాపారంగా మలుచుకున్నటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు దానికి ఇప్పుడు కార్పొరేటర్లు కొంతమంది తోడయ్యారు కార్పొరేటర్లు నిజాయితీ పరులు ఉన్నారు అధికారులు నిజాయితీ పరులు ఉన్నారు దాని సెంట్రల్ ఇన్స్పెక్టర్లు నిజాయితీ పరులు ఉన్నారు కానీ మరి అందులో కొంతమంది అవినీతి పాల్పడుతున్నారు ఒక వ్యాపారంగా మలుచుకున్నారు ఆల్రెడీ ఇంతవరకు 2008 లో జీవీఎంసీ కౌన్సిల్ లో తీర్మానం చేయడం జరిగింది ఎవరైతే ఈ చెత్తని కుళ్ళు కంపు కొడుతున్న చెత్తని కుళ్ళు తర్వాత చనిపోయిన కుక్కల్ని పిల్లల్ని ఎత్తి తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటూ పనిచేసిన పారిశుద్ధ్య కార్మికులకి వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పేసని అలాగే చనిపోయినా లేకపోతే రిటైర్ అయినా ఇవ్వాలని చెప్పేసని మేము డిమాండ్ చేస్తే తీర్మానం చేశారు అప్పటి నుంచి ఇస్తున్నారు కానీ ఈ రోజున ఆ పోస్టుల్ని 482 పోస్టులు మిగిలిన్నాయి 2020లో అవకాశం వచ్చిన తర్వాత 269 మంది జాయిన్ అయ్యారు తర్వాత 2021లో 160 మంది జాయిన్ అయ్యారు రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇంకా 482 మంది మిగిలిపోయారు వాళ్ళు కూడా స్క్రూటిన్ అయిపోయారు దీన్ని ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఈ రోజున జీవీఎంసీలో వార్డులు ఏ వార్డుకి ఆ వార్డు కొంతమంది మనుషులు మేము కార్పొరేట్ మనుషులు అండి కార్పొరేట్ గారు పంపించారు అని 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 చెప్పేసి టెంపరీగా కమిషనరు టెంపరీగా 3 నెలలకి వర్కౌట్ ఇచ్చారు 100 మందికి బీచ్ రోడ్లో 200 మందికి అన్ని వార్డుల్లో 15 నుంచి 45 మంది వరకు ఇచ్చారు ఇచ్చింది టెంపరీ చెప్తున్నాడు కానీ ఎవరైతే అనేక 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఏదైతే ఫేషియల్ రీడింగ్ చేస్తారో ఆ ఫేషియల్ రీడింగ్ వాళ్ళ చేత చేస్తున్నారు టెంపరీ రోడ్కి ఎలా చేస్తారు అంటే భవిష్యత్తులో 3 నెలలు అయిన తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయించడం కానీ వాళ్ళని మళ్ళీ ఆఫ్కాస్లో పెట్టడం కానీ చేసి వీళ్ళందరికీ కూడా రోడ్డు మీద పడేటట్టుగా చేయడం అన్నది మాకు అర్థమవుతుంది కాబట్టి ఏమని అడిగితే కమిషన్ అడిగితే కమిషన్ ఏమంటాడంటే ఆ షార్టేజ్ ఉంది కదా పరివారం పెరిగిపోతుంది కదా సిబ్బంది పెంచమని అన్నారు కదా అని అంటే అని మీరే అన్నారు కదా అని చెప్తున్నా మమ్మల్ని తిరిగి అన్నాడు మేము చెప్పాము పనిభారం పెరుగుతుంది వీళ్ళందరిని వేసుకోండి తర్వాత మీరు 1000 మంది కాదు 5000 మందిని వేసుకోండి కార్పొరేట్లకు ఎంతమందికి ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి కానీ వీళ్ళు వదిలేసి అరువులైనటువంటి వాళ్ళందరూ కూడా వదిలేసి వీళ్ళ రక్త మాంసాలన్నీ కూడా వెచ్చించి ఆ విధంగా ఖర్చు చేసి అనారోగ్యం పాలయ్యి చనిపోతే వాడి బిడ్డలకు ఇవ్వడం మానేసి ఎవరికో డబ్బులు ఇచ్చి తీసుకొని అమ్ముకుంటారా లక్ష లక్షన్నర 2 లక్షల రూపాయలకు అమ్ముకుంటారా మీ నిజాయితీ పల్లెలు ఉంటే మీ కార్పొరేటర్లు మీ వార్డులో ఉన్నటువంటి వాళ్ళకి చనిపోయినటువంటి వాళ్ళకి దళితులైన కార్మికులకు వాళ్ళకి ఉపాధి కల్పించండి అయిన తర్వాత నువ్వు ఎంతమంది నేర్చుకో ఆ రకంగా మేము ఛాలెంజ్ చేస్తున్నాము ఈ కార్పొరేటర్లందరికీ నిజంగా చిత్తశుద్ధి కానీ మేయర్కి కానీ డిప్యూటీ మేయర్లకు కానీ చిత్తశుద్ధి కానీ ఉండేటట్టు అయ్యాలంటే ముందు వెళ్ళి తీసుకోండి తర్వాత ఎంతమంది తీసుకోండి అంతేగాని ఏమిటి నెత్తురు కూర్చుంటారని చెప్పేసి మేము అడుగుతున్నాం గతంలో కూడా కంప్లైంట్ చేసాం మొన్న కూడా కమిషన్ కంప్లైంట్ చేసాము డబ్బులు తీసుకుని వస్తూ ఉంటే మీరు ఎలాగ వార్డులకి ఎలా చేస్తారని చెప్తున్నట్టే వాళ్ళు మాట్లాడలా అంచేత ఏంటంటే ఇది కేవలం ఇది కుంభకోణము కాబట్టి ముందు వెళ్ళి తీసుకున్న తర్వాత ఎవరినైనా వేసుకోండి అంతే తప్ప అవినీతి లేకుండా చేస్తేనే ఇది జీబీఎంసీ గౌరవం ఉంటుంది తప్ప అలాగే అమ్ముకుంటూ పోతూ ఉంటే ఇంకేముండదు ఒకవేళ నువ్వు రిటైర్ అయిన వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళకి ఉపాధిని ఇవ్వలేదనుకో వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి పర్మనెంట్ ఉద్యోగులకు కమిషనర్ రిటైర్ అయితే లేకపోతే ఎవరైనా అధికారి చనిపోతే వాటికి బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తున్నారు కదా మరి ఆ రకంగా ఎందుకు ఇవ్వరు వీళ్ళకి అంచేది ఇవ్వండి ఇచ్చిన తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు కానీ వీళ్ళకి గ్రాట్యుటీ కానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఇవ్వటం లేదు కాబట్టి వీళ్ళు మీ తాలూకు బిడ్డలు మీరు వేసుకోండి అని చెప్పేసి అన్నారు తప్ప ఇదేదో ఎక్కడి నుంచో వచ్చినట్టు కాదు మేము కొత్తగా అడుగుతున్నది కాదు కాబట్టి ఏంటంటే వెంటనే ఎవరైతే 482 పోస్టులు ఆల్రెడీ స్క్రూటిని అయిపోయాయి స్క్రూటిని కమిటీ చేసింది నిజంగా వాళ్ళ తాలూకు బిడ్డలైనా వాళ్ళ కుటుంబ సభ్యులైనా చెప్పని ఆధార్ కార్డులు అలాగే ఎన్ఓసీలు అట్లాగే అఫిడవిట్లు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్లు ఇవన్నీ చూసి వెరిఫై చేసి వీళ్ళకి స్క్రూటిని చేశారు స్క్రూటీ చేసిన వాళ్ళకి ఇవ్వకుండా ఎవడో బయట వాడికి ఇచ్చారంటే మరి కుంభకోణం తప్ప అవినీతి తప్ప ఇంకేముందని చెప్పి మేము ప్రశ్నిస్తాం అన్నీ అట్లా ఆఫ్ చేయాలి వాళ్ళు కొత్తగా తీసుకునేటువంటి వాళ్ళు తీసుకోవాలి ఆ తర్వాత నగర విస్తీర్ణం జనాభాను బట్టి సిబ్బందిని పెంచాలని చెప్పేసి ఆ రకంగా ప్రజల తాలూకు ఆరోగ్యాలు కాపాడడానికి పారిశుద్ధ్యం మెరుగు చేయడానికి సిబ్బంది పెంచాలని మేము కోరుతున్నాం అలాగే పారిశుద్ధ్యం కాదు వాటర్ సప్లై ఇంజనీరింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కరోనా కాలంలో కూడా
పాలసుది కార్మికులతో పాటు వాటర్ సప్లై వాళ్ళు కూడా ఇంటింటికి నీళ్ళు ఇచ్చారు నీళ్ళు ఇచ్చే ఆ రకంగా కరోనా బారిన పడి చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ కూడా కార్యాలయాలు ఇంచుమించుగా 100 వరకు ఉన్నాయి యూజీడీ కానీ అలాగే ఇంజనీరింగ్ లో కానీ వాటర్ సప్లైలో కానీ వాళ్ళు కూడా వీళ్ళకి అయిపోయినంటే వీళ్ళకి కూడా తీసుకుంటానని మినిస్ట్రీ ఒప్పందం రాశారు కానీ ఇంతవరకు ఏమీ చేయలేదు కాబట్టి మొత్తం జీబీఎంసీ లో ఇటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో కానీ హౌస్ కీపింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారు ఇంచుమించుగా సుమారు 700 మంది వరకు ఉన్నారు 700 మంది ఉన్నారు 700 మందిని కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత జనాభా ప్రాతిపదిక విస్తీర్ణ ప్రాతిపదిక కొత్తగా కార్మికులు తీసుకోవాలని చెప్పేసని జీబీఎంసీ తాలూకు గౌరవాన్ని కాపాడాలని చెప్పేసి నేను విన్నపం చేస్తాను ఇప్పటివరకు అవుట్ సోర్సింగ్ లో జీబీఎంసీ ఎంత మంది పని చేస్తున్నారు అసలు ఇప్పుడు ఎంత మంది తీసుకుందాం అనుకుంటారు ఎన్ని పోస్టులు ఇప్పుడు అమ్మకానికి అలా జరుగుతున్నాయి శాంక్షన్ పోస్టులు ఏలో ఉంటే పరిశుద్ధ విభాగంలో 5025 మంది ఉన్నారు 5028 మందికి అందులో చదువుకున్నారేనో సూపర్వైజర్గా పోయారు కొంతమంది అలాగే డ్రైవర్గా చేశారని చెప్పేసి కొంతమంది వెహికల్స్ ఎక్కేశారు అలాగే నేను చదువుకున్నానని చెప్పేసి అని జోనల్ ఆఫీసులో మెయిన్ ఆఫీసుల్లోనూ అధికారులు వాళ్ళ తాలూకు పనులు చేయించుకోవడానికి కొంతమంది కొంతమంది ఏంటంటే ప్రజాప్రతినిధులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు ఇళ్ళ దగ్గర అధికారులు ఇళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు కొంతమంది అలాగే మలేరియాకి కొంతమంది ఇట్లాగా కార్మికులందరినీ కూడా తీసేసుకున్నారు కొత్తగా సభ్యు కార్మికులు తీసుకోకుండా ఇప్పుడు యాక్చువల్గా పనిచేస్తున్నట్టు 5025 మందిలో కేవలం 3700 మంది మాత్రమే ఉన్నారు ఈ 3700 మందిలో 1200 మందికి 600 వెహికల్స్ క్లాప్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాని లోడర్స్గా 1200 మందిని తీసేశారు ఇంకెంతమంది ఉన్నారు ఇక కేవలం 2300 మంది తోటి నగరము 525 చదరపు కిలోమీటర్ల వైశాల్యం ఉన్నటువంటిది అలాగే 675 లక్షల 675000 ఇళ్ళు ఉన్నటువంటి నుంచి ఇళ్ళల నుంచి చెత్తని కలెక్ట్ చేయడానికి కానీ రోడ్లు ఊడవడానికి కానీ లేకపోతే కాలువ క్లీన్ చేయడానికి కానీ ఇవన్నీ చేయడానికి 2300 మంది ఎక్కడ 5025 మంది ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళు 2300 మంది ఎక్కడ సరిపోతారు ఇది నగర ప్రజానికంతా కూడా అర్థం చేసుకోవాలని ఈ యొక్క జీబీఎంసీ పాలకవర్గమే తిరుగుబడి చేయాలని అన్నాం ఎందువల్లంటే కేవలం మెయిన్ రోడ్లు మాత్రమే శుభ్రం చేస్తున్నారు అద్దాలుగా చేస్తున్నారు తప్ప గల్లీల్లో ఉన్నటువంటి వాళ్ళు స్లమ్స్లో ఉన్నటువంటి ఏవైతే రోడ్లు కానీ క్లీనింగ్ కానీ డ్రైనేజ్ క్లీనింగ్ కానీ చేయడానికి మనుషులు లేరు లేకపోవడం వల్ల 2 రోజులకి 3 రోజులకి ఒకసారి మనుషులు పంపిస్తున్నారు ప్రజలు ఏమనుకుంటున్నారంటే వర్కర్లు రాలేదని వాళ్ళు అనుకుంటున్నారు కానీ సిబ్బంది లేక ఈ సిబ్బందిని అందరం మిగతా డిపార్ట్మెంట్కి వాటి తరలించడం వల్ల ఈ విధమైనటువంటి షార్టేజ్ ఉంది అని చెప్పేసి మాత్రం ప్రజలు అనుకోవట్లేదు కాబట్టి మా జనాభా వార్డు జనాభా ఎంతమంది ఉండాలి మీరు ప్రశ్న చేయండి అని ప్రజలు కోరుతున్నాం ఇది తప్పంతా కూడా అధికారులది అలాగే ఈ తప్పంతా కూడా పాలకవర్గానిది కేవలం వాళ్ళ తాలూకు కమిషన్లో వాళ్ళ తాలూకు వర్కులు ఈ చూసుకుంటున్నారు తప్ప కానీ సిబ్బందిని పెంచుతాము పారిశుద్ధ్యం నాణ్యమైన పారిశుద్ధ్యం ఇద్దాము అని చెప్పే ఆలోచన అన్నది లేదు ప్రజల ఆరోగ్యం కాపాడదాం అని చెప్పేసిన మాత్రం లేదు కాబట్టి దీన్ని ప్రజల చైతన్యం అవ్వాలి ప్రజలు రాజకీయాలు అర్థం చేసుకోవాలి మేధావులు కానీ అలాగే రిటైర్ అయినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇదివరకు గతంలో కాలనీ అసోసియేషన్స్ ఉండి ఆ కాలనీ అసోసియేషన్స్ రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళ అండర్లో ఇక పారిశుద్ధ్య కార్మికులు పనిచేసేవాళ్ళు వాళ్ళ అండర్లో సూపర్విజన్లో వాళ్ళు సక్రమంగా కాలనీలు శుభ్రంగా ఉంచేటట్టు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అవి లేదు ఇప్పుడు కాబట్టి అంతా డైరెక్ట్గా వీళ్ళే చూడడంతో ఏమైందంటే వీళ్ళు అవినీతమయం అయిపోయి ఆ రకంగా మనుషులు తగ్గిపోతే అప్పుడు వేసుకునేవాళ్ళు ఇప్పుడు అదేం లేదు కాబట్టి ఏంటంటే దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి దీని మీద అధికారులు మీరు ప్రశ్నించకుండా పాలకవర్గాన్ని ప్రశ్నించకుండా కేవలం ఏం చూస్తున్నామండి కౌన్సిల్లో వర్కుల గురించి మా రోడ్ మా వీధుల్లో కానీ మా వార్డులో కానీ రోడ్లు లేవు అవసరమే రోడ్లు అవసరమే కాలువలు అవసరమే కానీ వర్కుల గురించి అడుగుతున్నారు తప్ప సిబ్బంది గురించి ఒక్కడంటే ఒక్క కార్పొరేటర్ మాట్లాడట్లా సిబ్బందిని పెంచండి అని మాట్లాడట్లా పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచండి అంటలా ప్రజల ఆరోగ్యం కాపాడండి అని అంటలా మంచినీటి విభాగంలో సేవలు బాగలేవు అన్నిటి కూడా కార్మికుల చేత పని చేయించుకొని బిల్లులు తింటున్నారు వీళ్ళు ఇంజనీరింగ్లో ఉన్నటువంటి అధికారులు అంతేగాని ఇది ఎవరికి కూడా సేఫ్ కాదు ఇది సిబ్బంది పెంచడానికి ప్రతి ఒక్కరికి ప్రతి పౌరుకి కూడా హక్కు ఉంది అడగాలి ప్రజాప్రతినిధులు వాళ్ళ మీద బాధ్యత ఉంది కానీ అడగటం లేదు చాలా దురదృష్టకరమైనటువంటిది ఎప్పటికైనా కార్పొరేట్లు కూడా నేను అప్పీల్ చేసేది అంటే మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ హెల్త్ మీద ఇంజనీరింగ్ మీద మీరు దృష్టి పెట్టండి అవినీతి మీద దృష్టి పెట్టండి మీకు నిజంగా అవినీతి పనులు కాకపోతే
నిజాయితీ పనులు అడగండి నిలదీయండి ఆ రకంగా మీరు చేయాలి తప్ప నిర్దిష్టంగా కన్స్ట్రక్టివ్గా నిర్మాణాత్మకమైనటువంటి ఆర్గ్యుమెంట్ చేయకుండా ఏమీ ప్రశ్నించకుండా ఏదో మేము ఓడబడిచేస్తున్నాం కార్పొరేటర్లు అంటే కుదరదు కాబట్టి ప్రజల చైతన్యం అవుతారని చెప్పేసరికి మేము తెలియజేస్తాం స్వయంగా ఇప్పుడు పాలక మండలిలో కొంతమంది డబ్బులు కక్కుర్తిపడి ఈ విధంగా పోస్టులు అమ్ముకోవడం అది కూడా అవుట్ సోర్సింగ్ పోస్టులు అమ్ముకోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు ఈరోజు కార్పొరేషన్లో అంత డబ్బులమయం అయిపోయింది ఒక్కో కార్పొరేటర్లు కార్పొరేటర్గా గెలవడం కోసం కోటి రూపాయల నుంచి 2 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఆ డబ్బుల్ని వెనక్కి రప్పించుకునే కార్యక్రమమే పడ్డారు స్టాండింగ్ కమిటీ కానీ కార్పొరేటర్లు కానీ ప్రజాపతి కానీ వాళ్ళు దగ్గర పడుతున్నారు 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది వాళ్ళు పెట్టుబడి పెట్టిన పెట్టుబడికి ఇంకా వెనక్కి రావట్లేదు డబ్బులు అందుకనే పత్రికల్లో కూడా మనం చూస్తున్నాం ఒక ఇల్లు కట్టుకున్నా ఒక కాలు వేయించుకుంటున్నా ఒక ఇల్లు ఎక్స్టెన్షన్ చేయించుకుంటున్నా ఇసుక కనబడితే చాలు కార్పొరేటర్లు వెళ్ళి అక్కడ దందాలు చేస్తున్నారని చెప్పి పేర్లతో సహా వార్డులతో సహా అన్నీ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మేము ఈ రోజున చేస్తున్న ఆందోళన ఏంటంటే విశాఖపట్నం కార్పొరేషన్లో 480 మంది వృద్ధాప్యం రీత్యా వయసు పెరిగి చనిపోయినట్టు అనారోగ్యం పాలయ్యి చనిపోయారు వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళకి వేరంగా మున్సిపాలిటీలో అనారోగ్యం పాలై వేగంగా చనిపోతూ ఉంటారు వేరంగా చనిపోతారు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో వారసులకు ఉద్యోగాలు ఇచ్చే ఆనవాయితీ ఇప్పటిదాకా ఉంది రాష్ట్రంలో అన్ని చోట్ల ఇస్తున్నారు అలాగే విశాఖపట్నంలో కూడా ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేస్తుంటే కమిషనర్ గారు గత కమిషనర్లు ఇద్దరు ముగ్గురు కమిషనర్లు హామీ ఇచ్చారు మేమందరం ఈ వారసులకు ఉద్యోగాలు ఇచ్చిన తర్వాతే మిగతా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నారు కానీ ఇప్పుడు ఉండే కార్పొరేటర్లు అధికారులు కొమ్మక్కయ్యి ఒక్కొక్క పోస్ట్ని 2 లక్షలకి 3 లక్షలకి అమ్ముకొని ఉద్యోగస్తులను పెట్టుకుంటున్నారు ఏదైతే 480 మంది వారసులు ఉన్నారో ఆ వారసులకు ఇవ్వకుండా ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరూ లబ్ధిదారులు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో అనారోగ్యం పాలయ్యి డ్యూటీలు మానేసిన వాళ్ళు లాంగ్ ఆబ్సెంట్ అయిన వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఇవ్వాలని ఇంటర్వ్యూలు చేసి పెట్టారు వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు నమ్ముకుంటున్నారు ఈ అవినీతి మీద మేము ప్రశ్నిస్తున్నామని మా యూనియన్ నాయకుల మీద మేము డబ్బులు తీసుకున్నామని చెప్పేసి పలానా వెంకటరెడ్డి అన్న ఆయన డబ్బులు తీసుకుని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు ఇది ఎంత దుర్మార్గం చూడండి ఈ రోజున దళితుల పట్ల గిరిజనుల పట్ల వాళ్ళ యొక్క సమస్య వస్తే రాత్రియం పౌళ్ళు సిఐటియు మున్సిపల్ యూనియన్ గట్టిగా పనిచేస్తుంది అటువంటి వాళ్ళ మీద మొరేలు దెబ్బతీయడం కోసం కావాలనే కొంతమంది కుట్రపూర్తంగా పన్ని మా మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం బెదిరించడం భయపెట్టడం చేస్తున్నారు ఇటువంటి కేసులు ఎవరు పెట్టించినా ఎవరు ప్రోద్బలంతో పెట్టించడం కూడా మేము ఊరుకునేది లేదు మా గంటంలో ఊపిరినంత వరకు నిజాయితీకి మారుపేరుగా సిఐటియు పనిచేస్తూ ఉంటుంది కాబట్టి మా మీద ఎవరన్నా ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా ఆరోపణలు చేసిన వాళ్ళకంటే ముందుగానే మా కమిటీల్లోనూ మా పద్ధతుల్లోనూ ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద యాక్షన్లో తీసుకుంటాం కాబట్టి నిజాయితీకి మారుపేరుగా నిజాయితీకి నిప్పుగా సిఐటియు వ్యవహరిస్తుంది కాబట్టి ఇటువంటి నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద ఎంక్వైరీ చేయాలి నిజాలు నిర్ధారం కాకుండా విచారణ పేరుతోటి లాల్తారం చేయొద్దు ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళని శిక్షించాలి ఈ తప్పుడు కేసులు పెట్టించిన వాళ్ళు ఎవరో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా తేల్చకపోతే మాత్రం దీని వెంకతలు ఎవరున్నారు అధికారులు ఉన్నారా కార్పొరేటర్లు ఉన్నారా కాంట్రాక్టర్లు ఉన్నారా ప్రజాప్రతినిధులు ఉన్నారా ఎవరున్నా సరే ఎంతటి వారైనా వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మొత్తం మీద జీవీఎంసీలో జరుగుతున్న అవినీతిపై ఇప్పుడు ప్రస్తుతం సిఐటియు కార్మిక సంఘాలు తీవ్రంగా అక్కడ ఆరోపణలు చేస్తున్నాయి అలాగే ఉద్యమం కూడా ప్రారంభించి ముఖ్యంగా అవుట్సోర్సింగ్లో జరుగుతున్న అవకతవకలపై వీళ్ళు ప్రధానంగా న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే దీక్షలు మొదలుపెట్టారు భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చెప్పి ఆ కార్మిక నాయకులు కూడా చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ మౌలానాతో దుర్గాప్రసాద్ విశాఖపట్నం నుండి